పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. పునరుత్థానుడైన క్రీస్తు పవిత్ర నామములో మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. సకల మృతుల స్మరణ మాసమైన ఈ నవంబర్ నెలలో ప్రతిరోజు ఒక్కొక్క ధ్యానాంశంతో ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల విముక్తికై మనమందరము కూడా క్రీస్తు సైనికుల్లాగా ప్రార్థిస్తూ ఉన్నాము, ప్రయత్నిస్తూ ఉన్నాము. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ స్వీడన్ ఈమె సెయింట్ బ్రిజిత్ గారి యొక్క కూతురు, బ్రిజితమ్మ గారి కూతురు, పునీత క్యాథరిన్. ఈ పునీత క్యాథరిన్ ఆఫ్ స్వీడన్, స్వీడన్ దేశపు క్యాథరిన్ అమ్మ మనకు ఈ యొక్క అంశాన్ని మన ముందుంచుతున్నారు. ఒకరోజు క్యాథరిన్ అమ్మ ప్రార్థన చేస్తూ ఉండగా తెల్లని వస్త్రం ధరించి నల్లటి నుదురు కలిగినటువంటి ఒక స్త్రీ ఆమెకు దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఇలా చెప్తుంది, ఐ హ్యావ్ ఏ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. నీకొక చేదు వార్తను ఇవ్వడానికి నేను వచ్చాను. అదేంటో తెలుసా? మీ బంధువుల్లో ఒకరు త్వరలో మరణించబోతున్నారు. నా బంధువుల్లో ఒకరా? ఎవరు? అదే నీ సోదరుని యొక్క, నీ సోదరుని భార్య, నీ సహోదరుడు చార్లెస్ ఉన్నాడే, అతని భార్య జీత మరికొద్ది క్షణాల్లో మరణిస్తుంది. కాబట్టి మరణించే ఆవిడికి నీ ప్రార్థనా సహాయం ఎంతైనా అవసరమని ఆ నల్లటి నుదురు తెల్లటి వస్త్రాలతో ప్రత్యక్షమైనటువంటి ఒక ఆత్మ, ఒక స్త్రీ యొక్క ఆత్మ వచ్చి కత్రిన్ గారికి చెప్పిందంట. వెంటనే కత్రిన్ ఆ ఆత్మతో అందంట, నువ్వు చెప్పింది నిజమనడానికి గ్యారంటీ ఏంటి? వెంటనే ఆత్మ అందంట, కావాలంటే చూడు, వెంటనే నువ్వు ఆ వార్త వినబోతు ఉన్నావు. అంత మాత్రమే కాదు, ఆ వార్తతో పాటు నీ సహోదరుని యొక్క భార్య ఎలిజబెత్ గారి సహోదరుడి పేరు ఏంటన్నాను? చార్లెస్. ఆ చార్లెస్ భార్య పేరు ఏమన్నాను? జీత. నీ సహోదరుని భార్య జీత యొక్క మరణ వార్త నువ్వు త్వరలోనే వినబోతూ ఉన్నావు. అంతమాత్రమే కాదు, అంతవరకు తన శిరము మీద ధరించినటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో ఆ కిరీటం కూడా నీకు అందజేయబడుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆచారం ప్రకారం మరి ఆ యొక్క సోదరుని యొక్క భార్య ఒకవేళ మరణిస్తే వెంటనే ఆ యొక్క కిరీటం ఏదైతే ఉందో వారసత్వంగా ఆడపడుచులకు, ఆ ఇంటి ఆడపడుచులకు ఇచ్చే సాంప్రదాయం ఉంది. కాబట్టి ఇగో ఈ రెండు కార్యాలు కూడా చేస్తావు, నీవు త్వరలోనే వినబోతున్నావు ఆ వార్త, ఇదే గ్యారంటీ. ఆ మాట వినగానే నువ్వేం చేస్తావంటే ఆ జీత నెత్తి మీద ఉన్నటువంటి ఆ బంగారు వజ్ర కిరీటం దాన్ని అమ్మి దానితో ఆవిడ ఆత్మశాంతికై నువ్వు పూజలు సమర్పించాలి. అంతమాత్రమే కాదు, ఎన్నో పుణ్యక్రియలు, పాప పరిహార క్రియలు, మంచి పనులు రెండైనా సాహస కార్యాలు నువ్వు చేయాలి ఆవిడ ఆత్మశాంతి కోసం అని ఆ ఆత్మ చెప్పి వెళ్ళిపోయిందంట. అయితే క్యాథరిన్ గారు ఆ మాటలు విని ఆ ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంటే, ఆగండి ఆగండి ఒక నిమిషం, మీరు నాతో ఏదైతే చెప్పారో ఇదే మాటలు మా అమ్మ బ్రిజితమ్మ గారితో కూడా చెప్పండి. ఎందుకంటే నేను ఇంకా మేజర్ని కాదు, నాకు ఇంకా వయసు నిండలేదు, నేను ఇంకా మా అమ్మగారి కంట్రోల్లోనే ఉన్నాను, కనుసన్నల్లోనే ఉన్నాను. నేనేం చెయ్యాలన్నా మా అమ్మ పర్మిషన్ లేకుండా నేను చేయకూడదు, చేయలేను, ఇదే మాట మా అమ్మతో కూడా చెప్పచ్చు కదా అని అడిగితే ఆ ఆత్మ అందంట, మీ అమ్మగారికి కనబడడానికి నాకు పర్మిషన్ లేదు. ఐ హ్యావ్ ఓన్లీ ఛాన్స్ టు విజిట్ యూ అండ్ కమ్యూనికేట్ టు యూ. నాకు నీకు దర్శనమిచ్చి నీతో చెప్పడమే నా పని. ఇక నేను మీ అమ్మగారికి కనిపించి మీ అమ్మగారితో మాట్లాడే అవకాశం నాకైతే లేదని చెప్పి ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోయిందంట. అయితే ఈ ఆత్మ నుండి ఈ మాటలన్నీ విన్నటువంటి క్యాథరిన్ గారు భయంతో వణికిపోతూ బాధతో ఉంటూ ఈ ఆత్మ వచ్చి చెప్పే ఈ మాటలన్నీ కూడా తన తల్లి అయినటువంటి బ్రిజితమ్మ గారితో చెప్పిందంట. ఈ మాట వినగానే బ్రిజితమ్మ కూడా అన్నారంట, అవును
నాకు ఈ వార్త ముందే తెలిసింది. ఎందుకంటే ఆవిడ కూడా పునీతురాలండి, మహాభక్తురాలు, దీర్ఘదర్శి. జరగబోయే విషయాలన్నీ కూడా ముందే పసిగట్టే జ్ఞానం కలిగినటువంటిది పునీత బ్రిజితమ్మ. అయితే క్యాథరిన్ అమ్మ వెళ్ళి తన తల్లితో, ఇదిగో ఇలా నాకు ఆత్మ ఇలా చెప్పారు, జీత త్వరలోనే మరణించబోతుందంట అంటే, ఎస్ నాకు ముందే తెలుసు త్వరలోనే మరణించబోతుంది కాదు, ఇప్పుడే ఆల్రెడీ మరణించింది. ఆవిడ ఆత్మ ఉత్తరించే స్థలంలో ఉండడం నేను చూశాను. జీత మంచిదే, ఇంత యవ్వన ప్రాయంలోనే ఆవిడ మరణించింది. పాపం మనకు తెలియని ఏవేవో పాపకార్యాలు దేవుడి కంటికి కనిపించాయేమో, అందుకే ఆమె ఆత్మ ఉత్తరించే స్థలంలో ఉంది. అయితే కత్తిరిని చెప్పింది, మరి ఆత్మ ఇలా చెప్పిందమ్మా, ఆ కిరీటం ఇంతలోనే ఎవరో తీసుకుని వచ్చి ఇచ్చారు, ఇదిగో ఈ కిరీటాన్ని అమ్మి ఆవిడ పేరిట పూజలు సమర్పించమంది, ఆవిడ పేరిట దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయమంది. అమ్మా నేను ఒక్కదాన్నే చిన్నపిల్లని కదా, ఇవన్నీ చెయ్యలేను, నువ్వు నేను కలిసి చేద్దామా అని క్యాథరిన్ తన తల్లి బ్రిజితమ్మను అడిగితే, ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా కలిసి మరణించినటువంటి జీత ఆత్మశాంతి కోసం అనేకమైన పూజలు సమర్పించి అనేకమైనటువంటి మరి పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి ఆమె ఆత్మ విమోచనకు ఎంతో ప్రయాసపడ్డారంట. ఫైనల్గా జీత ఆత్మ విడుదల పొంది, ఉత్తరించే స్థలం నుంచి విడుదల పొంది వీరి దగ్గరికి వచ్చి కనిపించి, మీరు నా కోసం ఇన్ని పుణ్యకార్యాలు చేయడం వలన నేను ఇంత త్వరగా నేను విమోచన పొందగలిగాను, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయిందంట. ఈ చేతితో చేసింది ఆ చేతికి తెలియకూడదు. రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ దేవుడు. నీకు ఏ ఉద్దేశాల నిమిత్తమైతే, ఏ ఆత్మల నిమిత్తమైతే ఈ కార్యాలు చేస్తున్నామో ఆయా ఆత్మలకు సత్ఫలితాలను ప్రసాదించునుగాక. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగాక. ఆమేన్.